ప్రస్తుతం కూలీల కొరత రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, రోజు రోజుకు పెట్టుబడులు పెరిగి చిన్న సన్నకారు రైతులు బాగా నష్టపోతున్నారు. వీటిని అధిగమించేందుకు కొందరు రైతులు విభిన్నంగా ఆలోచించి వరి సాగులో వెదజల్లే పద్దతికి మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రానికి చెందిన పుప్పల నరసింహారెడ్డి అతని 4 ఎకరాల వ్యవసాయ భూమిలో వెదజల్లే పద్దతిలో వరి సాగు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ తరం మహిళలు ఎవరూ కూడా నాటు వేయటం నేర్చుకోవటం లేదని, దీంతో వరి సాగు చేస్తున్న రైతులకు నాట్లు వేయాలంటే కూలీల డబ్బులు తడిసి మోపడవుతున్నాయన్నారు. ఈ వెదజల్లే పద్దతి ద్వారా కూలీల రేట్లు అధిగమించవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా పంట దిగుబడి చాలా బాగా వస్తుందని, పంట కలుపు కూడా నివారించుకోవచ్చని సూచించారు. నాకు 7,000, 8,000, 10,000 ఇట్లా అడిగినందుకు ఈ ఎగజల్లే పద్ధతి పెట్టి దీంతో మేము ఖర్చు తక్కువ చేసుకుని పంట పండిస్తామని చూస్తున్నాం. ఈ వెదజల్లే పద్ధతి సాగు చేస్తున్నాము. ఈ దీని ద్వారా కూలీల కొరతను అధిగమించడం జరుగుతుంది. దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చింది పంట. ఈ ఇయర్ కూడా మేము వెదజల్లే పద్ధతి ద్వారా విత్తుకున్నాము. ఇప్పుడు కూడా బాగున్నది. దీని కలుపు తీయడము అలాంటివి కూడా ఏం లేవు. కలుపు తీయడం కూడా ఏంటంటే మందులు పిచికారీ చేసి దానివల్ల కడుపు నివారించుకోవచ్చు. దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. అదే విధంగా వస్తుంది.